భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. వందల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సింగరేణి కేటీపీఎస్తో పాటు ఇతర ప్రధాన సంస్థల్లో వైరస్ పెను ప్రభావం చూపుతోంది. కరోనా దాటికి 16 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇక్కడ ఉన్న సింగరేణి, కేటీపీఎస్, నవభారత్ కంపెనీల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రధాన పరిశ్రమలలో ఇప్పటి వరకు 800 మందికి కరోనా పాజిటివ్లు రాగా అందులో 16 మంది వరకు మృత్యువాత పడ్డారు. సింగరేణి సంస్థ కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, మణుగూరులలో విస్తరించి ఉంది. పాల్వంచలో కేటీపీఎస్, నవభారత్, మణుగూరులో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లు ఉన్నాయి. లాక్డౌన్లో కూడా సింగరేణి, కేటీపీఎస్లలో ఉద్యోగస్తులు పనిచేశారు. సింగరేణిలో 8544 మంది ఉద్యోగస్తులు ఉండగా అందులో 534 మంది కరోనా బారిన పడ్డారు. 11 మంది కార్మికులు చనిపోయారు. పాల్వంచలోని కేటీపీఎస్ విద్యుత్ కర్మాగారంలో 3000 మంది ఉద్యోగస్తులుండగా 218 మంది కరోనా బారిన పడ్డారు. అందులో 4 కార్మికులు చనిపోయారు. ఇక్కడ ఇంజనీర్లు సైతం కరోనా బారిన పడ్డారు. అశ్వాపురంలోని భారజల కర్మాగారంలో 2500 మంది ఉద్యోగస్తులు ఉండగా 18 మంది కరోనా బారిన పడ్డారు. అదేవిధంగా సారపాకలోని ఐటీసీలో 500 మంది ఉద్యోగస్తులుండగా అందులో 30 మందికి కరోనా వ్యాధి సోకింది. సింగరేణి వ్యాప్తంగా 10583 మందికి టెస్టులు చేశారు. అందులో 2384 మందికి పాజిటివ్ రాగా అందులో 808 గురిని డిశ్చార్జ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా ఎక్కువ టెస్టులను చేస్తున్నామని, అన్ని ఐసోలేషన్ కేంద్రాల్లో ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నామని అధికారులు అంటున్నారు. కరోనా టెస్టింగ్లో, కరోనా నివారణ చర్యల్లో భారతదేశంలో, మన రాష్ట్రంలో చూస్తే సింగరేణి ఇంతకు ముందు ఉందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మరి సీఎంఓ కానీ, సివిల్ వాళ్ళు కానీ, పర్సనల్ వాళ్ళు కానీ చేస్తున్న కృషికి డైరెక్టర్లు మరి అందరూ కూడా కోఆపరేట్ చేశారు. అయితే ముఖ్యంగా మన ప్రియతమ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు, శ్రీధర్ గారు, ఐఏఎస్ గారు 28వ తారీఖున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో మాట్లాడి ప్రతి కార్మికుడికి టెస్టింగ్ చేయాలనే సూచనలు ఇవ్వడం జరిగింది. సింగరేణిలో ప్రస్తుతం చికిత్సల సంఖ్య పెంచినప్పటికీ అవసరమైన ఏర్పాట్లను చేయలేకపోతున్నారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సింగరేణిలో యూనియన్ల యొక్క విజ్ఞప్తి కావచ్చు, ముఖ్యంగా బిఎంఎస్ యొక్క పోరాటం కావచ్చు, సింగరేణి యాజమాన్యము కోవిడ్ టెస్టులు రోజుకు 200 చొప్పున చేయటం అన్నది శుభపరిణామమే. కానీ ఇంకా టెస్టులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత క్వారంటైన్లో ఉన్నటువంటి కార్మికులకు కూడా ప్రతిదినము వాళ్ళకు కావాల్సినటువంటి విషయాల్లో ఒక కోఆర్డినేషన్ టీమ్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సింగరేణిలో చికిత్సలు ఎక్కువగా చేస్తున్నప్పటికీ మిగిలిన సంస్థల్లో ట్రీట్మెంట్ ఊసి ఎత్తడం లేదు. కేటీపీఎస్, ఇతర సంస్థల్లో కూడా కోవిడ్ టెస్టులను పెంచాల్సిన అవసరం ఉందని కార్మికులు అంటున్నారు.